ధర్మపీఠం కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఈ మహిషాసురుడు అనే విషయానికి సంబంధించి వాళ్ళు చెప్తున్న మాటలో కూడా మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఒక కథగానే దీన్ని చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు చెప్తున్న దాంట్లో కూడా నీతి వాక్యం అయితే ఖచ్చితంగా కనబడుతుంది అనగారిన వర్గాలపైన అగ్రవర్ణాల దాడిగా ఉంది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని అంటున్నారు మహిషాసురుడు అనే మనం చూడాలా లేదా దుర్గాదేవిని దైవత్వంగా చూడాలన్న దగ్గర ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ దుర్గాదేవి అనేది ఒక శక్తిగా చూడాలండి అవును యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత ప్రతి దీవరాశులలోనూ ఏ భూతంలో ఉన్నదో నిఖిల భూతముల ఎందుకు కూడా శక్తి రూపంలో ఉన్నదో ఆ శక్తి అని కదా మనం అనుకుంటున్నాం ఎవరిలో ఎనర్జీ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ శక్తిని మనం దేవతగా కొలుస్తున్నాం ఆ ఎనర్జీ అనేటువంటిది అందరి శక్తులు కూడా ఒక ఎనర్జీగా ఇచ్చి ఎనర్జీ ఇచ్చి దుష్టుల దుష్టల మీద సంహారం చేయమన్నారు అక్కడే కూడా ఆ మహిషాసురుడు ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే సంహరించింది మానవులందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటే నరకాసురుడు కానీ మహిషాసురుడు కానీ శుంభ నిశుంభులు కానీ వీళ్ళందరూ కూడా మానవాళ్ళందరికీ కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నప్పుడే కదా శక్తి తాను వాళ్ళందరి మీద సంహరించింది అందుకని లోపల మనకు ఉండేటువంటి అరిషడ్ వర్గాలన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం వల్ల మనలో ఉన్న ఎనర్జెటిక్ శక్తిని అంటే మేధాశక్తిని మనం వెలికి తీసుకుని ఆ అరిషడ్ వర్గాలను సంహరించుకోవడం అనే కథకి దీనిని మనకి ఈ విధంగా పురాణ గాథగా తీసుకొచ్చింది బ్రహ్మాండ పురాణంలో మనకి చెప్పారు ఓకే కాబట్టి దానిని మంచిగా మనం స్వీకరిస్తున్నప్పుడు జనం హాయిగా ఆనందంగానే ఉంటున్నారు కదా దానివల్ల వీళ్ళకొచ్చే నష్టం ఏమిటి ఓకే అక్కడ దళితులు అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది అసలు అక్కడ అక్కడ రాక్షసులు అన్నాను కానీ దళితులు అనే రాలేదు కదా రాక్షసులు అసురులు అంటే ఏమిటి మానవజాతిని దేవతని ఇబ్బంది పెట్టేవాళ్ళు అని ఇతరులను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇతరుల యొక్క జీవన విధానానికి అనేక రకాల అడ్డంకులు కలిగించేవారు అందుకని వాళ్ళని అసురులు అన్నారు అంతేకాని దళితులు అనలేదే అక్కడ దళితులుగా వీళ్ళెందుకు అనువయించుకోవాలి అసలు అసలు దళితులుగా ఎందుకు అనుకోవాలి వాళ్ళని ఎక్కడ మన మన పురాణ వాంగ్మయాల్లో కానీ మన వేదశాస్త్రాల్లో కానీ ఎక్కడ దళిత శబ్దం ఎక్కడ లేదే అసలు ఎక్కడైనా ఉందా చూపించండి చండాలుడు అనే శబ్దం కానీ దళితుడు అనే శబ్దం కానీ అణగారిన వర్గం అని కానీ మన పురాణ ఇతిహాసాలలో ఎక్కడన్నా ఉన్నదా ఎక్కడా లేదు ఓకే ఒక రాక్షసుడుగానే అంతే చూడాలి ఒక రాక్షసుడుగానే చూడాలి అసురుడుగానే చూడాలి ఓకే ఓకే మహిషాసురుణ్ణి చంపడానికి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏకమై దుర్గాదేవిగా అవతరించారు అని అంటారు నిజమేనా అంటే నిజమే ఎందుకని అంటే అక్కడ 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 కూడా ఇక్కడ మనకి అది కూడా స్త్రీ అబల కాదు అని చెప్పి చెప్పడం కోసమే మనకి ఈ పురాణం వచ్చింది ఎందుకని అతను కూడా ఏం కోరుకున్నాడు ఆఫ్టర్ ఆల్ ఏ ఉమన్ అనుకున్నాడు స్త్రీ చేతిలో తప్పకుండా ఎక్కడా కూడా చావు రాకూడదని అనుకున్నాడుగా కానీ స్త్రీని పక్కన పెట్టాడు ఆఫ్టర్ ఆల్ ఆమె చంపుతుందలే అనుకుని నాకు మర్చిపోయాడు అందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మిగతా దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క అస్త్రశస్త్రాలు శక్తులని కూడా ఆమెకి ఇచ్చి ఆమె యొక్క శక్తిని తెలిసినటువంటి వాళ్ళే ఆ శక్తిని ఆమెకి ఇచ్చి ఆమె చేత యుద్ధం చేయించారు ఎప్పుడూ కూడా స్త్రీ అబల కాదు సర్వశక్తులు ఆమెలో ఉన్నాయి అనేటటువంటిది చెప్పడం కోసం అక్కడ స్త్రీ యొక్క శక్తిని స్త్రీ యొక్క ఎనర్జీని సామర్థ్యాన్ని నిరూపించడం కోసం వచ్చింది ఓకే అందుకని స్వేచ్ఛ ఉన్నది కదా అని స్వాతంత్రం వేరండి స్వేచ్ఛ వేరు స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకూడదు ఆ సమాజానికి తగినట్టుగా మన యొక్క ఈ ప్రభావం సమా ఇతర సమాజం మీద పడకుండా జాగ్రత్త పడాల్సినట్టు ధర్మం ప్రతి పౌరుడికి ఉంది పౌరుడికి పౌర ధర్మం పాలకుడికి పాలనా ధర్మం ఈ రెండూ కూడా అవలంబించాల్సిన ఖచ్చితంగా అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ సహృదయుడైన నియంత కావాలి ఈ దేశానికి నిజంగా సహృదయుడైన నియంత అంటున్నాను నేను కాబట్టి ఇవాళ సరైనటువంటి మార్గదర్శనం చేసి దిశానిర్ధం చేసేటటువంటి ఒక గొప్ప నాయకుడు కావాలి గొప్ప నాయకుడు కావాలి వాళ్ళని గుర్తుపెట్టి గుర్తెరిగి మనకు మనమే ప్రజలను సరైనటువంటి దిశలు నడిపించేటటువంటి ఒక ఒక టీం తయారు కావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది నాకు చాలా సంతోషంగా ఉంది భారత్ టుడే ప్రోగ్రామ్స్ నేను చూస్తున్నాను ప్రజలకి సత్యాసత్యాలను తెలియచేయడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో నేను దాన్ని చాలా హర్షిస్తున్నాను ఎందుకంటే నిజ నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి ఎవరికి వాళ్ళు నిజాన్ని నిర్భయంగా నేను మాట్లాడితే నాకేమవుతుందో నన్నేం చేస్తారో భయంలో పడిపోతుంది జాతి రాజయోగంలో పడిపోతుంది భారత జాతి భారత జాతి రాజయోగంలోకి రావాలి తప్ప ఇది రాజయోగంలో పడిపోతే ప్రపంచానికే ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది రాజయోగంలో పడకూడదు విషాద యోగంలో పడకూడదు అర్జునుడు యొక్క విషాద యోగంలో నుంచి శ్రీకృష్ణుడికి బోధించింది ఎస్ ఓకే చివరిగా చివరిగా సత్యవాణి గారు ఈ మహిషాసురం వర్ధిన రావణ రావణాసురవర్ధిన వర్ధంత వాటెవర్ ఏదైనా సరే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మీరిచ్చే సూచన ఏంటి ప్రజలు ఎలా రియాక్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందంటారు ఈ సమాజం సరిగ్గా నడుస్తుందంటారు ఒక రాక్షసుల యొక్క వర్ధంతిని ఇప్పుడు సమాజం మొత్తం పూర్వకాలంలో తప్పు చేసినటువంటి వాడిని వెలివేసేవారు కులంలో కట్టుబాట్లు ఉండేవి సంఘంలో కట్టుబాట్లు ఉండేవి సమాజానికి చీడపీడగా ఉన్న వాటిని అందరినీ కూడా వాళ్ళ సమాజం నుండి వెలివేసినప్పుడు మిగతా వాళ్ళు భయపడి పాపభీతితోనూ చక్కగా సత్ప్రవర్తన కలిగి ఉండేవారు ఆ విధమైనటువంటి చెడు ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మనం భుజానికి ఎత్తుకుంటే సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నాం మనం మంచి వాళ్ళని సత్కరిస్తున్నాం వాళ్ళకి పద్మభూషణలు పద్మవిభూషణలు పద్మశ్రీలు ఇస్తున్నాం చెడ్డవాళ్ళకు కూడా ఆ రకమైనటువంటిది ఇస్తే ఏ రకమైనటువంటి సంకేతం పిల్లలకి ఇస్తున్నట్టు మనం ఒక నాటకంలో ఒక పాత్ర వేస్తున్నాం మనకు ఒక సినిమాలో చెడ్డ పాత్ర ఉంటుంది మంచి పాత్ర ఉంటుంది మంచి పాత్రను చూసినప్పుడు మంచిగా ఎలా ఉండాలో తెలుస్తుంది చెడ్డ పాత్ర చూసినప్పుడు ఎలా చెడ్డగా ఉండకూడదో తెలుస్తుంది మనకి అలా అన్ని పాత్రలు ఉంటాయి ఇప్పుడు రామాయణంలో మూడు కథలు నడిపించాడు రావణాసురుడు రావణ కుంభకణ విభీషణాదులా ఉంటారా వాలిసుగ్రీవుల్లో ఉంటారా రామలక్ష్మణులలా ఉంటారా అని మూడు కుటుంబాల కథ మనకు చెప్పారు రామలక్ష్మణుల ఉంటామని అంటారు తప్ప వీళ్ళ పేర్లు ఎవరు చెప్పరే ఎందుకని వాళ్ళ కథ నచ్చింది అలా మంచిగా ఉంటే మనం ఇంత గొప్పవాళ్ళం అవుతాము కాబట్టి అటువంటి వర్ధంతులు చేసుకోవడం ద్వారా పిల్లలకు వెళ్ళేటటువంటి బ్యాడ్ సంకేతాలు అటువంటివి ఎప్పుడు కూడా చేయకూడదు ఇప్పటికే ఉపేక్షించి చాలా ఉపేక్షించి చెడును కూడా ఉపేక్షించడం వలన ఇప్పటికే మన భారతదేశానికి చాలా చాలా నష్టం జరుగుతోంది ఒక నిందితుడని అనేక సంవత్సరాలు అలా పెట్టి 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 పోషించి కోట్లు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి ఎప్పటికో ఇస్తున్నారు వాళ్ళకి తీర్మానాలు తీర్పులు ఎప్పటికో ఇస్తున్నారు ఇప్పుడు ఏమని పడుతోంది ప్రజలలో మనం ఎన్ని నేరాలు చేసినా ఏం పర్వాలేదు జైలుకి వెళితే తొందరగా విడిచి బయటకు వచ్చేసి వచ్చిన సంకేతాలు ఇప్పటికే ఇచ్చేస్తున్నాం మనం ఇంకెవరు కాపాడుకుంటారు ఈ దేశాన్ని చెప్పున ఆయన జాతికి ఏమని చెప్తాను చెప్పండి రేపు పిల్లలు ఏ విధంగా మంచి ఉత్తమ పౌరులుగా తయారు చేస్తాం బయటకు చెప్పేటువంటి నినాదాలు ఒక రకంగా ఉంటున్నాయి ఇక్కడ అనుసరించే విధానాలు ఒక రకంగా ఉంటే జాతి ఏ విధమైనటువంటి దీంట్లోకి వెళుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఇంగిత జ్ఞానం ఉంది వాళ్ళ యొక్క కామన్ సెన్స్తోనే వాళ్ళ యొక్క కామన్ సెన్స్తో అవేమీ పట్టించుకోకుండా ఇది తప్పు అనేటటువంటి విషయం ప్రజలు తెలుసుకుని వాళ్ళదైనటువంటి మేధస్సుకు పదును పెట్టి సత్ప్రవర్తన దుష్ప్రవర్తన ఇది ఎండి యొక్క ఫలితాలు ఏమిటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ బిడ్డల ద్వారానో సమాజం వాళ్ళ ద్వారా వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి దానికి తగినట్టుగా వ్యవహరించడం ప్రజలు చేస్తారు ఆ విధంగానే ఉండాలని కూడా నేను యువతిగా చూసిస్తూ ఈ రకమైనటువంటి చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళనేటువంటి వర్ధంతులు స్వీకరించడం వల్ల ఒక ఆదర్శాన్ని మనం కోల్పోయినటువంటి వాళ్ళు అవుతామనేటటువంటి తెలుసుకోవాలి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యవాణి గారు అనేక విషయాలు మాకు మాతో పంచుకున్నందుకు నిజంగా ఇప్పుడున్న కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ని కొంతవరకు క్లారిఫై చేసినట్టుగా అనిపిస్తుంది రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ద్వారా ప్రజలకు అనేక విషయాలు తెలిసాయి థ్యాంక్ యూ వెరీ బాధ కొంచెం ఆవేశంగా మాట్లాడితే అనుకో ఎందుకంటే నా గుండెలు బాధ ఉంది వాళ్ళు చూస్తూ ఉంటే సమాజాన్ని వైపున పన్నమ్మ ఇల్లు తుడుచుకుంటూ వస్తుంది అనుకో బాబు తొక్కుతూ ఉంటే బాధ ఇస్తుంది ఏదేంటి ఇప్పుడే ఇల్లు తుడిచాను అందరూ తొలిసి తుడిచేస్తున్నారని అలాగే మనం కూడా సమాజాన్ని ఒక రకంగా సంస్కరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు మనలాంటి వాళ్ళకి ఆ విధమైనటువంటి వస్తువు ఉన్నప్పుడు అబ్బాయి ఎందుకు అబ్బాయి ఏం చేసి మనం ఏం ప్రయోజనం అనే నిస్పృహ అలాంటి వాళ్ళకి కూడా కలిగింది అనుకోండి ఇంకెవరు పట్టించుకుంటారు ఈ దేశాన్ని ఆ నిస్పృహలకు లోనవుతున్న అవుతున్న వాళ్ళకి మీరు భరోసా ఇచ్చారు మీ మాటల ద్వారా రియల్లీ అందుకో భరోసా ఉండాలి ఆ ధైర్యం ఉండాలి మనకి నిజాన్ని నిర్భయంగా మనం మాట్లాడగలగాలి అవును రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యవాణి గారు ధర్మపీఠం ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు చూసారు కదా సత్యవాణి గారి మాటలు మాటల్ని విన్నారు కదా సనాతన ధర్మం హిందూ ధర్మం చెప్పింది అక్షర సత్యాలుగా ముఖ్యంగా దళితులు లేదా అగ్రవర్ణాలు అన్న మాట ఎక్కడా కూడా సనాతన ధర్మంలో లేదు మహిషాసుర వర్ధంతి నిర్వహించడం ద్వారా కావచ్చు లేదా ఒక రాక్షసుల్ని కీర్తించడం ద్వారా కావచ్చు సమాజానికి చెడు చేసిన వాళ్ళమే అవుతాం కానీ మంచిని అందించిన వాళ్ళం కామని సత్యవాణి గారు చెప్తున్నారు మనలోనే చెడు ఉంది ఆ చెడును జయించడానికే దైవత్వం అనే మాటని మనం తీసుకున్నాం దైవత్వాన్ని పూజిస్తూ మనం ప్రతిసారి నవరాత్రులు కావచ్చు ఇంకే కార్యక్రమం చేసినా సరే పండుగలు కావచ్చు ఏవైనా సరే ప్రతిది కూడా మనల్ని మంచి మార్గంలో నడపడానికి మాత్రమేనే సత్యవాణి గారు చెప్తున్నారు ఇది వాటి ధర్మపీఠం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం